महादेवुडु मन रक्षकुडैन येसुक्रीस्तुनामलो ई वीडियो चूस्तुन्न प्रति ओक्करिकी ना हृदयपूर्वक वंदनालु तेलियजेस्तुन्ना प्रेमन देवुनि पिल्लारा ई रोजु ओक प्रत्येकमैन विषयानि मी मुंदुकु तीसुकुरावालनि ई वीडियो द्वारा मी मुंदुकु रावडं जरिगिंदि अंतके आ विषयं एंटंटे मनंदरिकी तेलुसु प्रस्तुतं मनं लेंट डेस् सीजन्लो उन्नां ఈ లెంట్ డేస్ని చాలామంది క్రమం తప్పకుండా పాటిస్తూ ఉంటారు. ఈ యొక్క సీజన్ని మన తెలుగు రాష్ట్రాల్లో అనేక సంఘాల వారు అనుసరిస్తూ ఉంటారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా కూడా అనేక దేశాల్లో ఈ లెంట్ డేస్ని మరి అవలంబిస్తూ ఉంటారు. దీన్నే చాలా పేర్లతో మనం పిలవడం గమనిస్తూ ఉంటాం. కొంతమంది శ్రమల దినాలు, 40 రోజులు శ్రమదినాలు అని పిలుస్తారు. మరి కొంతమంది 40 దినాల ఉపవాస ప్రార్థన కూడికలు అని పిలుస్తారు. మరి కొంతమంది 40 దినాల సిలువ ధ్యాన సమావేశాలు లేకపోతే ప్రార్థనలు అని పిలుస్తారు. ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుతో ఈ యొక్క లెంట్ డేస్ సీజన్ని పాటిస్తూ ఉంటారు. నిజానికి మనం ఆలోచించినట్లయితే ఈ లెంట్ డేస్ అనే ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది ఎక్కడ కూడా బైబిల్లో లేదు. అంటే క్రైస్తవులుగా దేవుడు మనకిచ్చినటువంటి చట్ట సంబంధమైన నూతన నిబంధన గ్రంథంలో మరి ఎవరూ కూడా ఈ లెంట్ డేస్ని ఆచరించినట్లుగా అవలంబించినట్లుగా మనకు కనబడదు. ఆది సంఘ క్రైస్తవులు కానివ్వండి, అలాగే ప్రథమ శిష్యులు కానివ్వండి, మరి అపోస్తలుడైన పౌలు గారు బోధలయందు కానివ్వండి, ఎక్కడ చూసినా సరే ఈ సీజన్ అనేది ఈ లెంట్ డేస్ లేకపోతే ఈ 40 దినాల ఉపవాస కూడికలు కానివ్వండి, శ్రమ దినాలని కానివ్వండి, మనం పిలిచేటటువంటి ప్రస్తావన ఎక్కడ కూడా మనకు బైబిల్లో కనబడదు. మరి క్రైస్తవ సమాజంలో ఈ లెంట్ డేస్ సీజన్ ఎలా వచ్చింది, ఎందువలన ఇప్పుడు అనేక మంది దీన్ని అవలంబిస్తున్నారు అని మనం ఆలోచించగలిగితే ప్రారంభ కాలంలో అంటే సంఘ ప్రారంభ దినాల తర్వాత సుమారుగా 300-400 సంవత్సరాల మధ్యకాలంలో ఈ లెంట్ డేస్ అనేవి ప్రారంభించారు. నైసియా కౌన్సిల్ అంటారు దీన్ని, నైసియా సమావేశం అంటారు. ఈ సమావేశం క్రీస్తు శకం 325వ సంవత్సరంలో జరిగినట్లుగా మనం పరిశీలిస్తే తెలుస్తుంది. ఈ నైసియా సమావేశంలో అనేక ప్రతిపాదనలతో పాటు ఆనాటి రోమన్ చక్రవర్తి అయినటువంటి కాన్స్టంటైన్ రాజు చక్రవర్తి, రోమన్ చక్రవర్తి ఈ క్రైస్తవ పెద్దలందరినీ అందరినీ కూడా సమావేశపరిచి ఈ లెంట్ డేస్ అనే దాన్ని ప్రతిపాదించారు. ఎందుకు దీని యొక్క అంతరార్థం ఏంటంటే, మనిషి తన దైనందిన జీవితంలో అనేక శ్రమలు, అనేక ఇబ్బందులు, అనేక బాధలు, అనేక బాధ్యతలు, సమస్యలు వాటన్నిటితో సతమతమవుతూ ఉంటాడు. సతమతమవుతూ దేవునికి మరి చోటు ఇవ్వని పరిస్థితి ఉంది. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో దేవునికి మనిషి దగ్గర కావాలి, తన దైనందిన జీవితంలో ఆధ్యాత్మికంగా మనిషి ఎదగాలి, ఆధ్యాత్మిక చైతన్యం మనుషుల్లో కలగాలి, తద్వారా వారి ఆత్మలను రక్షించుకుంటూ ఆత్మీయంగా ఎదగాలి అనే ఉద్దేశంతో ఇలా పెడితే, ఈ కొన్ని దినాలు ఈ ప్రార్థనలు అని పెడితే మనిషి వాటికి అలవాటు పడతాడు. సంవత్సరానికి ఒకసారి ఇలాగ ప్రార్థనలు, ఇలా కూడికలు, ఉపవాస కూడికలు అని ఈ లెంట్ డేస్ అనేది పెడితే ఈ 40 దినాలు మనిషి ప్రార్థనకు, వాక్యానికి, సహవాసానికి అలవాటు పడడం వల్ల అవి అయిపోయిన తర్వాత కూడా వాటిని విడిచిపెట్టకుండా పాటించడానికి, దేవునిలో మరి ఎదగటానికి, వాక్యాన్ని వినటానికి, వాక్యం పట్ల జ్ఞానం పెంపొందించుకోవటానికి, ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఉపయోగపడతాయి కదా అని ఒక మంచి ఉద్దేశంతో, సదుద్దేశంతోనే ఇందులోని
ఎటువంటి దురుద్దేశం అయితే లేదు అని మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఇది చట్టపరంగా అంటే దేవుని చట్టపరంగా అంటే ఆజ్ఞానుసారంగా బైబిల్లో ఇది లేకపోయినప్పటికీ దేవుడు ఎక్కడా కూడా ఆజ్ఞ అనేది దీనికి ఇవ్వలేదు. అంటే ఈ శ్రమ దినాలను మీరు పాటించాలి అని దేవుడు ఎక్కడా కూడా క్రైస్తవులకి ఆజ్ఞ ప్రకారం ఇవ్వలేదు. కానీ ఇది మనుషులు పెట్టిన ఆలోచనే అయినా సరే, ఇది మనుషుల మనసుల్లో నుండి వచ్చినటువంటి ఆలోచనే అయినా సరే, ఇది ఒక మంచి ఉద్దేశంతో ఒక సదుద్దేశంతో దీన్ని పెట్టడం జరిగింది. ఆ రోజు అంటే క్రీస్తు శకం 325 సంవత్సరంలో నైసియా కౌన్సిల్ అనే సమావేశంలో ఆనాటి రాజు చక్రవర్తి అయినటువంటి కాన్స్టంటైన్ నేతృత్వంలో అనేక మంది క్రైస్తవ మత పెద్దల సమక్షంలో ఈ ప్రతిపాదనను తీసుకొచ్చారు. అలా తీసుకొచ్చి మరి ఈ 40 దినాల ప్రార్థనలో కూడా మామూలుగా పెట్టేకుండా ఒక ప్రత్యేకమైన దినం, క్రైస్తవంలో ఏదైనా సంఘ చరిత్రలో ఒక ప్రత్యేకమైన దినం, ఒక ప్రసిద్ధిగాంచిన ఒక దినం ఉంటే దానికి అనుసంధానంగా ఈ 40 రోజులు ప్రార్థనలు ఈ లెంట్ డేస్ పెడితే దానికి బాగా ప్రాచుర్యంలోకి వస్తాయి, అందరూ చేయడానికి అవకాశం ఉంటుంది అని ప్రభు మృతి పొందినటువంటి దినం గుడ్ ఫ్రైడే, ఆయన సిలువ మీద చనిపోయినటువంటి దినం, అలాగే మనకి ఈస్టర్ ఉంది, వాటి నుండి వెనక్కి 40 రోజులు లెక్కించుకుంటూ రావటం, అక్కడి నుండి ఈ 40 రోజులు మరి కొనసాగుతూ ఉండగా వాటి అనంతరం గుడ్ ఫ్రైడే ఈస్టర్ రావడం ఇలా ఉంటే బాగుంటుంది, ఒక ప్రత్యేకత సంతరించుకుంటాయి అని గుడ్ ఫ్రైడేకి ఈస్టర్కి ముందుగా మరి ఈ 40 రోజులు ఉపవాస కోడుకలు అని ఈ లెంట్ డేస్ని అది పెట్టడం జరిగింది. లెంట్ అనేది లెంటెన్ అనే ఒక పురాతన ఇంగ్లీష్ అంటే ఓల్డ్ ఇంగ్లీష్ నుండి తీసుకున్నట్లుగా ఈ లెంట్ అనే పదాన్ని కూడా మనం హిస్టరీలో మనం చూడగలం. ఇది బైబిల్లో ఎక్కడా లేదు, కానీ ఒక మనిషికి అంటే దేవునికి దగ్గర అవడానికి మనిషి తన జీవితంలో ఎన్నో సమస్యలతో ఉంటాడు, వాటిని నెత్తిన పెట్టుకొని మరి దేవునికి దూరం అయిపోతూ ఉంటాడు. కాబట్టి అలాంటి టైంలో ఇలాంటివి ఒక సంవత్సరానికి ఒకసారి పెడితే దానికి అలవాటు పడి వాక్యానికి ప్రార్థనకు సహవాసానికి అలవాటు పడి అవి అయిపోయిన తర్వాత కూడా మనిషి వాటిని విడిచిపెట్టకుండా ఉంటాడు అని, దాని ద్వారా దేవునికి దగ్గరగా ఉంటాడు, ఆధ్యాత్మికంగా ఎదుగుతాడు అని మంచి ఉద్దేశంతో పెట్టారు దీన్ని. కానీ ఈరోజు స్వార్థపరులైన కొంతమంది, లేకపోతే ఏమైనా ఏమాత్రం వాక్య పరిజ్ఞానం లేనటువంటి కొంతమంది క్రైస్తవ సహోదరి సహోదరులు ఏం చేశారంటే దీన్ని శ్రమల దినాలు అని చెప్పడం ప్రారంభించారు. అంటే ఈ శ్రమల దినాల్లోని ఏమి చేయకూడదు, ఆనందకరమైనవి సంతోషకరమైనవి ఏమి చేసుకోకూడదు, శుభకార్యాలు చేసుకోకూడదు, వివాహాలు చేసుకోకూడదు, చేసుకున్నా సరే భార్యాభర్తలు కలిసి ఉండకూడదు. అంటే ఈ విధంగా ఒక మూఢ నమ్మకాన్ని జనాల్లోకి తీసుకొచ్చేసారు, క్రైస్తవ సమాజంలోకి తీసుకొచ్చేసారు. మనిషి ఆధ్యాత్మికంగా ఎదగటానికి పెద్దలు నిర్ణయించినటువంటి ఈ కాలాన్ని, ఈ 40 రోజుల ఈ కాలాన్ని, ఉపవాస ప్రార్థనల కాలాన్ని ఏం చేశారంటే ఒక మూఢనమ్మకంగా అంటే లేనిదాన్ని సృష్టించేసి వీటిని శ్రమదనాలు అని పిలవడం మొదలెట్టారు. శ్రమదనాలు కాబట్టి ఎవరు కూడా వివాహం చేసుకోకూడదు, శ్రమదనాలు కాబట్టి ఎవరు కూడా మరి శుభకార్యాలు చేసుకోకూడదు, శ్రమదనాలు కాబట్టి ఎవరు కూడా మరి వారు సుఖంగా జీవించకూడదు, దాంపత్య జీవితంలో కలిసి ఉండకూడదు, ఇంకా సంతోషకరంగా ఉండకూడదు. అందరూ ఏం చేయాలంటే ఉపవాసాలు ఉండాలి, మాంసం తినకూడదు, మంచి భోజనం తినకూడదు, ఉపవాసం ఉండాలి అని ఈ విధమైనవి చెప్పి సమాజానికి లేకపోతే లోకానికి దీన్ని ఎలా చేశారంటే ఒక మూఢనమ్మకంగా తయారు చేస్తారు. ఇప్పుడు ఎవరైనా సరే చెప్పగానే శ్రమల దినాలు ఏం చేసుకోకూడదు అనే మాట్లాడుకునే విధంగా దీన్ని మార్చి పడేశారు. ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం హైందవ్యంలో కానీ ఇతర మతాల్లో కూడా ఇలాంటి మూఢనమ్మకాలు ఉంటాయి. ఈ దినాలు చెడ్డవి, ఈ దినాల్లో ఏం చేయకూడదు, ఈ సమయం మంచిది కాదు, ఏం చేయకూడదు, అలాగే ఇది
ఆషాఢమాసం అంటుంటారు చాలామంది. ఈ ఆషాఢమాసంలో ఏం చేయకూడదు, వివాహాలు చేసుకోకూడదు, కలిసి ఉండకూడదు అని ఎలాగైతే మూఢనమ్మకాలతో ఉంటారో హైందవ్యంలో, అలాగే క్రైస్తవ్యంలో కూడా అలాంటి దాన్నే మరి మూఢనమ్మకాన్ని దీనికి ఆపాదించేశారు. ఎవరు ఆపాదించారు అంటే బయట వాళ్ళు ఎవరో కాదు, సంఘములో ఉన్నటువంటి క్రైస్తవులే దీన్ని ఒక మూఢనమ్మకంగా చిత్రీకరించి జనాలకు పరిచయం చేశారు. హిందువులు కూడా మాట్లాడుతూ ఏమంటారంటే, ఇవి శ్రమల దినాలు అంట కదా మీకు, మీరు ఈ దినాల్లో వివాహాలు చేసుకోకూడదు అంట కదా, శుభకార్యాలు చేసుకోకూడదు అంట కదా, ఆనందంగా ఉండకూడదు అంట కదా, కొత్త బాటలు కొనుక్కోకూడదంట, షాపింగ్ చేయకూడదంట, మరి ఇలాంటివి ఏవేవో చెబుతూ దీన్ని చెడ్డగా మాట్లాడుతుంటారు. అంటే ఏమాత్రం యేసుక్రీస్తు గొప్పతనం కానీ, యేసుక్రీస్తు ఔన్నత్యం కానీ, క్రైస్తవ్యం యొక్క అసలు దాని యొక్క వెనుక ఉన్న దేవుని ఉద్దేశం ఏంటో కానీ, ఇలాంటివి ఏమాత్రం తెలియనటువంటి హైందవ సోదరులు కూడా, హైందవులు కూడా దీనికోసం మాట్లాడే విధంగా తయారు చేసేసారు. చాలామంది ఏదైనా చేద్దామా ఏదైనా చెందుదామా అంటే, అయ్యో వద్దు, శ్రమదినాలు, ఈ శ్రమదినాల్లో ఏం చేయకూడదు అని మన క్రైస్తవులే మాట్లాడడం చాలా దౌర్భాగ్యం అండి. ఇలాంటి దౌర్భాగ్యకరమైన పరిస్థితిని క్రైస్తవ సమాజంలోకి ఈరోజు వ్యాపింపజేశారంటే వీరికి ఏమాత్రం వాక్య జ్ఞానం లేదు. చాలామంది సేవకులు కూడా ఇలాంటి వాటిని ప్రోత్సహిస్తున్నారు. సేవకులు కూడా మాట్లాడుతూ కొంతమంది అంటూ ఉంటారు, ఇవి శ్రమల దినాలు, ఇవి చేసుకోకూడదు, ఏం చేయకూడదు అంటారు. పోనీ ఇలా మాట్లాడే వాళ్ళు ఏమైనా భక్తిపరులా అంటే, వీరికి వాక్యం తెలియదు, బైబిల్ తెలియదు, వీళ్ళు ఎప్పుడు కూడా సంఘానికే వెళ్ళరు, సహవాసంలో ఉండరు, వాక్యాన్ని నేర్చుకోరు, వాక్య జ్ఞానం ఉండదు. ఇలాంటి వాళ్ళు కూడా మరి ఏదైనా చెయ్యాలంటే మాత్రం వద్దొద్దు, శ్రమదినాలు, శ్రమదినాల్లో ఏం చేయకూడదు అంటారు. మరి ఇలాంటి వారి వలన ఈ మంచి ఉద్దేశంతో పెట్టినటువంటి ఈ సమయం లేకపోతే ఈ కాలం ఏమైందంటే, ప్రపంచానికి లేకపోతే సమాజానికి లోకానికి ఒక చెడ్డది, ఒక చెడ్డదిగా చిత్రీకరించేశారు. ఇప్పుడు మన క్రైస్తవుల్ని అడిగామనుకోండి, ఎందుకు ఇలాంటివన్నీ మీరు ఇలాగా జనాలకు చెప్తున్నారు అని అడిగామనుకోండి, తప్పేంటి, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క గుడ్ ఫ్రైడేకి అంటే ఆయన చనిపోయినటువంటి దినం గుడ్ ఫ్రైడేకి ముందుగానే ఇవన్నీ పెడుతున్నాం కదా, ఆ సిలువు మీద ఆయన శ్రమ పొందడు కదా, ఇవన్నీ శ్రమకాలాలు, శ్రమ దినాలు అని చాలామంది అజ్ఞానంగా మాట్లాడతారు. నిజానికి బైబిల్లో ఎక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభు వారు సిలువకు ముందు శ్రమ పడినట్లుగా యేసు వార్తలోనూ లేదు, ఏ పత్రికల్లో కూడా ఎక్కడ కూడా మనకు కనబడదు. యేసుక్రీస్తు ప్రభు వారు సిలువ మీదే శ్రమ పొందారు, సిలువ మీదే శ్రమ అనుభవించారు. సిలువకు ముందు 40 దినాల ముందు, సిలువకు అంటే అప్పగింపబడడానికి 40 రోజులు ముందు ఆయన ఎక్కడ కూడా శ్రమలు పడినట్లుగా బైబిల్లో మనకు కనబడదండి. అంతగా మనం గట్టిగా చెప్పాలంటే ఆయన సిలువ మీదే కాదు, సువార్త జీవితాన్ని ప్రారంభించిన దగ్గర నుండి సిలువ మీద మరణించే వారు కూడా ఆయన శ్రమ అనుభవించారు. ఒక విధంగా మనం చెప్పాలండి, ఎందుకంటే ఆయన సువార్త ప్రకటిస్తూ ఉంటే ప్రతి దినము అనేక మంది తిరుగుబాటు చేసేవాళ్ళు, ప్రతి దినము వారిని తప్పించుకునేవారు ఆయన, ప్రతి దినము ఆయన మీదకి వ్యంగ్యంగా మాట్లాడేవారు, హేళన చేసేవాళ్ళు, కొంతమంది దూషించేవాళ్ళు, కొంతమంది తిరుగుబాటు చేసేవాళ్ళు, కొంతమంది అయితే హింసించేవారు. వారు ఆయన విశ్రాంతి దినాన గొప్ప కార్యాలు మహత్కార్యాలు చేస్తుంటే ఆయన్ని హింసించినట్లుగా మనకు యోహాను సువార్తలు కనిపిస్తుంటుంది. అలాగే అనేక మంది రాళ్ళు పట్టుకొని ఆయన కొట్టాలని చూసేవాళ్ళు. ఈ విధంగా ఆయన ఎన్నో శ్రమలు, ఆయన జీవించినటువంటి దినాల్లో ఎన్నో శ్రమలు ఆయన అనుభవించారు. అంతేగాని సిలువ మీద శ్రమ పడడానికి ముందు 40 రోజులు ఆయన ఎక్కడా కూడా ప్రత్యేకించి మరి శ్రమలు అనుభవించినట్లుగా లేదు. కాబట్టి దీన్ని మరి దానికి ఎలాగా అంటగట్టి సిలువ ధ్యాన, ఇవి సిలువ ధ్యానాలు అని కూడా అంటారు, అది కూడా కరెక్ట్ కాదు. ఆయన ఉపవాసం ఎప్పుడు ఉన్నాడంటే 40 దినాలు సేవ, ఆయన సువార్త ప్రారంభానికి ముందు ఆయన ఉపవాసం ఉన్నారు 40 దినాలు. అది కూడా ఆయన కావాలని నేను ఉపవాసం ఉంటాను అని అనుకొని ఆయన ఉపవాసం ఉండలేదు. ఎందుకంటే అపవాది చేత శోధింపబడుటకు
ఆ పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యములకు త్రోసుకొని పోయిన మాట మనం చదవగల. ఎందుకంటే ఆయన అపవాది చేత శోధింపబడటానికి ఆయన మరి ఆ విధంగా శోధింపబడ్డాడు తప్ప ఆయన కావాలని ఎక్కడ నేను ఉపవాసం ఉంటాను అని ఎక్కడ కూడా లేదు. అపవాది ఆయన్ని శోధించింది. ఆ శోధన కాలంలో ప్రతి శోధనను ఆయనను జయించాడు. ఆ శోధన కాలం పూర్తయిన తర్వాత మూడుసార్లు ఆయన ముందుకు వచ్చి కొన్ని పరీక్షలు పెట్టినట్లుగా మనం చూడగలం సువార్తల్లో. అంతేగాని ఎక్కడ కూడా ఆయన సిలువకు ముందు శ్రమ పడినట్లుగా ఇలా ఉపవాసాలు ఉన్నట్లుగా మనం చూడడం కనబడదు. కాబట్టి క్రైస్తవులు అలా చెప్పడం కూడా ఇది తప్పే. కానీ ఒక మంచి ఉద్దేశంతో పెట్టినటువంటి ఈ ప్రార్థనల్ని సమాజానికి చెడ్డగా చూపించడం ఇది క్రైస్తవుల యొక్క ఖచ్చితంగా వారు తప్పు. అంతకుముందు మనం మరి ఏవో పనుల్లో ఉండే వాక్యం చదవట్లేదు, ఈ ఉపవాస దినాల్లో మరి ప్రతిరోజు వాక్యం చదవడం అలవాటు చేసుకోండి. అంతకుముందు మనం ప్రార్థనలు ఎక్కువ చేసుకోవట్లేదు టైం లేక, ఈ ఉపవాస దినాల్లో ప్రార్థనలు ఎక్కువగా గడపండి. ఇంతకుముందు మన సహవాసం లేవు, ఇప్పుడు ఎక్కువగా సహవాసం ఉండడానికి అవకాశం ఉంది మనకి. ఎందుకంటే ప్రతిరోజు కూడుకుంటాం కాబట్టి. ఈ విధంగా మనకి ఏమైనా మంచి ఆలోచనలు లేవు ఇంతకుముందు, ఈ 40 దినాల్లో ఒక మంచి ఆలోచనలు కలిగి ఉండండి. ఇది ఈ 40 దినాలు అయిపోయిన తర్వాత కూడా మనం ఏమవుతుందంటే అదే మైండ్ సెట్ మనకి ఉండటం జరుగుతుంది. అదే విధంగా మనం కొనసాగటానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా మనం ఈ లెంట్ డేస్ అనే సీజన్ని అవలంబించాలి తప్ప ఇది ఒక చెడ్డది, ఇవి చెడు దినాలు, ఈ చెడు దినాలు కాబట్టి మంచివి చేయకూడదు, శుభకార్యాలు చేయకూడదు అని మాత్రం పిలవటం, ప్రపంచానికి లేకపోతే సమాజానికి ఈ విధంగా చూపించటం అనేది చాలా తప్పు. ప్రతిదీ మంచిదే, ప్రతి దినము మంచిదని దేవుని వాక్యం చెబుతుంది. ఇందులో చెడ్డ దినాలని లేవు, మంచి దినాలని లేవు. మరి మంచి చెడ ఎక్కడ ఉన్నదంటే మనలోనే ఉంది. దినాల్లో లేవు, సృష్టిలో ఎక్కడ కూడా మంచి చెడు అనేది లేదు, అంతా మంచే ఉంది. కానీ చెడ్డ ఎక్కడుందంటే మనలో ఉంది. కాబట్టి మనం మారాలి, మనం జాగ్రత్తగా బ్రతకాలి అని దేవుడు ఆశిస్తున్నాడు తప్ప మరి ఈ దినాలు చెడ్డగా ఉన్నాయి కాబట్టి ఈ దినాలు ఈ చెడు దినాల్లో శుభకార్యాలు చేయకూడదు అనే విధంగా మనమే ఆ విధంగా మాట్లాడుతూ మనమే ఆ విధంగా ప్రవర్తిస్తూ మనమే ఆ విధంగా మరి జీవిస్తే అన్యులకు ఏం చెబుతావు మరి దేవుని వాక్యం? ఏం చెప్పి దేవునిలోకి నడిపించగలవు నువ్వు? ఒకసారి ఆలోచించండి. మీరు మనమే ఈ విధమైన మూఢనమ్మకాలను ప్రోత్సహించుకుంటూ లేనివి ఉన్నట్లుగా క్రైస్తవులు మనం చూపిస్తూ నడుస్తుంటే మరి ఏం చెప్పి అన్యుల్ని క్రైస్తవ్యంలోకి నడిపిస్తారు? ఏది చూపించి క్రైస్తవ్యంలోకి మరి అన్యులు నడిపించి నిత్య జీవానికి నడిపించగలరు? ఒకసారి ఆలోచించండి. ఈ విధంగా చేయడం వల్ల అన్ని మతాలతో పాటు క్రైస్తవ్యం కూడా ఒక మూఢనమ్మకాలతో కూడుకున్న మతమే అని అందరూ అనుకుంటున్నారు. క్రైస్తవ్యం అనేది దేవుడు మనుషులకు ఈ భూమి మీద ఉంచినటువంటి వెలుగు. క్రైస్తవ్యం ఒక మాటలో చెప్పాలంటే చీకటి సంబంధమైన ఆలోచనలతో, అంధకార సంబంధమైన ఆలోచనలతో నిండిపోయినటువంటి మానవ హృదయాలకు క్రైస్తవ్యం ఈ భూమి మీద దేవుడు ఒక వెలుగుగా ఉంచాడు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని క్రైస్తవులను ఉద్దేశించి, సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడారు. అలాంటి వెలుగుమయమై ఉండవలసిన క్రైస్తవ్యం మూఢనమ్మకాలను పుట్టించి, మూఢనమ్మకాలు మాలోనూ కూడా ఉన్నాయి, మూఢనమ్మకాలతో మేము కూడా జీవిస్తుంటాం అని చీకటి సంబంధంగా చేసేయడం ఇది చాలా క్షమించరాని తప్పు. దేవుడు ఖచ్చితంగా దీని కొరకు ఈ విధంగా మాట్లాడేవారి క్రైస్తవులను దేవుడు ఖచ్చితంగా ప్రశ్నిస్తాడు, దేవుడు ఖచ్చితంగా అడుగుతాడు ఎందుకు ఇలా చేశారు. దానికి సమాధానం క్రైస్తవులే చెప్పవలసిన బాధ్యత వారి మీదే ఉంది. కాబట్టి ఆలోచించండి, ఈ విధంగా చేయడం వల్ల మరి అనేక మంది ఎదుట మరి క్రైస్తవ్యం దోషం పాలవుతుంది. వెలుగుమయంగా ఉండవలసినటువంటి ముక్తి మార్గము ఈరోజు అనేక మంది నోటి వెంట మరి దోషం పాలు కావడం మనం గమనిస్తున్నాం. నేను ఎంతోమంది దగ్గర విన్నానండి ఇలాంటి మాటలు వినటం వలన నాకు బాధ అనిపించి, అయ్యో దేవుడు ఏ ఉద్దేశాన్ని ఆలోచించి దేవుడు మనల్ని ఈ భూమి మీద ఉంచాడు,
కానీ అలాంటిది మనం ఏం మాట్లాడుతున్నాం, మనం ఏం చేస్తున్నాం, అనేక మంది ఎదుట క్రైస్తవ్యాన్ని దూషించే విధంగా మనం చేస్తున్నాం. మన పద్ధతులు, మన అలవాట్లు, మనం చేసే మన మాటలు, మరి అనేక మంది వీటి కోసం హేళనగా మాట్లాడుతున్నారు అని చాలా నేను బాధపడ్డాను. చేసేది కూడా ఒక మంచిగా మనల్ని మనం సంస్కరించుకోవటానికి, మనల్ని మనం బలపరచుకోవటానికి, మనల్ని మనం అభివృద్ధి పరచుకోవటానికే ఈ దినాలను లేకపోతే ఈ లెంట్ డేస్ని పాటించాలి తప్ప, ఇవి ఒక చెడ్డవి, ఇందులో ఏవి కూడా శుభకార్యాలు చేయకూడదు అని చెప్పటం మరి చాలా తప్పు అవుతుంది. దీనికి మరి మనమే సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత ఉంది. మనమే ఇలా చేస్తే మరి ఇతరులు ఏం చూసి యేసుక్రీస్తుని నమ్ముకుంటారు? కొంతమంది అంటున్నారు శ్రమదినాల్లో వివాహం చేసుకోవడం వల్ల వీరికి కష్టాలు అంటారు. కొంతమంది శ్రమదినాల్లో మరి శుభకార్యం చేయడం వల్లే వీరికి ఇబ్బందులు అంటారు. అంటే ఎలా చూపిస్తున్నారంటే శ్రమదినాల్లో వివాహం చేసుకోవడం వల్ల కష్టాలు వచ్చాయంటే యేసుక్రీస్తు ప్రభువు మీరు శ్రమదినాల్లో వివాహం చేసుకున్నారు కాబట్టి మిమ్మల్ని నేను కష్టపడాలని చెప్పిస్తున్నాను అని యేసుక్రీస్తుని ఒక చెడ్డవాడిగా చూపిస్తున్నారు సమాజానికి. మరి ఆయన ఎలా నమ్ముకుంటారు? యేసుక్రీస్తు కూడా మరి శ్రమదానాల పెళ్లి చేసుకుంటే శపించేస్తాడంట, అందుకే కష్టపడతారంట, అందుకే వాళ్ళు ఇబ్బందులు ఎదురవుతాయంట అని హైందవులు అనుకుంటున్నారంటే యేసుక్రీస్తు ప్రభువుని మనమే చూపిస్తున్నాం చెడ్డవాడిగా. ఆయనలో ఏ చెడ్డతనము లేదు, ఆయన ఎంత ప్రేమ కలిగిన దేవుడు. బైబిల్లో దేవుని వాక్యం ఉండదు క్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్షావిధి లేదు అనే మాటను మనం చూడగలమండి. ఆయన శపించేస్తాడు శ్రమదనాల్లో వివాహం చేసుకుంటే, శ్రమదనాల్లో సుఖంగా ఉంటే ఆయన శపించేస్తాడు అని మనమే చెబుతున్నాం ఇతరులకి. ఆయన్ని ఇంకా ఎలా నమ్ముతారు? ఇతరులు ఎలా నమ్ముతారు ఆయన్ని? ఆయన ప్రేమను ఏ విధంగా అర్థం చేసుకుంటారు? మనమే ఎలా చేస్తాం? నా మాటలు మీరు విన్నారు కదా, ఆలోచన చేయండి, నిజమా కాదా, ఇది కరెక్టే కాదా? దీనివల్ల దేవునికి మహిమ కలుగుతుందా, దీనివల్ల అవమానం కలుగుతుందా? ఒకసారి ఆలోచన చేయండి. ఇది సక్రమంగా ఏ ఉద్దేశంతో అయితే పెట్టడం ప్రారంభించారో దాని ప్రకారం జీవిస్తే మనకు మేలు కలుగుతుంది తప్ప, శ్రమదనాలు అని మనం చెప్పుకుంటూ బ్రతికితే మాత్రం దేవునికి అవమానమే మిగులుతుంది, దానికి మనమే లెక్క అప్పచెప్పాల్సి వస్తుంది. కాబట్టి మరి మీరు ఆలోచిస్తారని ఆలోచించి ఒక నిర్ణయం తీసుకొని ఒక మంచిగా మీ అభివృద్ధి కొరకు, ఆధ్యాత్మిక అభివృద్ధి కొరకు ఈ లెంట్ డేస్ని పాటించాలని కోరుకుంటూ ఇంతవరకు నా మాటలు విన్నందుకు ఇంకా అందరికీ వందనాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.